ప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైల తటస్థానం స్వయం వ్యక్తముపాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 493వ నామం ఓం నరాయ నమః. నరనారాయణుల్లో నరశ్రేష్ఠుడైనటువంటి మహర్షిగా కీర్తింపబడినటువంటి వాడు స్వామి. అంతేకాదు మనకు గుర్తు రావాల్సినటువంటిది రాముడే. ఎందుకంటే పరుడే నరుడై వచ్చి ధర్మాచరణ చేసి చూపించాడు కదా, కాబట్టి నరుడుగా ఉండేటువంటి దేవా అని ప్రార్థించాలి. ఎందుకంటే ఏ జీవుని యందు దైవత్వం అనేటువంటిది గోచరిస్తూ ఉంటుందో అతను యోగి అయ్యాడు. అంటే ధ్యానము చేత కానీ జ్ఞానము చేత కానీ భక్తి చేత కానీ కర్మ చేత కానీ, యోగము అంటే కలియుట, వియోగము అంటే దూరముగా ఉండుట. కాబట్టి యోగి అవుతున్నాడు అంటే కలవబడుతున్నాడు. ఎవరితో జీవుడు కలపబడుతున్నాడు? భగవంతునితో. ఏదో మార్గంలో ఏది భవతి ముకుందే భక్తిర్ ఆనంద సాంద్ర విలుఠతి చరణాబ్జే మోక్ష సామ్రాజ్య లక్ష్మీ. అందుకే భగవద్ అనుభూతిని పొందినటువంటి ఏ నరుడైనా కూడా ధర్మాచరణ బాగా చేస్తూ ఉంటే సాక్షాత్తు భగవంతుడు ఈయన రూపంలో ఉన్నాడేమో అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే దైవం మానుష రూపేణా అనేటువంటి వాక్కు అందుకే లోకంలోకి ప్రచారం వచ్చింది. రామచంద్రుడు దైవం ఎలా ప్రవర్తిస్తాడో నరాకృతి పొందితే అలా చూపించాడు. కనుక జీవులందరూ కూడా దైవానుగ్రహం కోసం అలాంటి నర ప్రవృత్తితోనే ఉండాలి. కనుక వానరల్లాగ ఒక్క క్షణం ఒక చోట ఉండనటువంటి స్థితి కలిగి ఉండేటువంటి వాళ్ళు నరులు ఉంటారు, కానీ వాళ్ళ మనస్సు స్థిరంగా ఉంది. కానీ వానరం అని ఎందుకంటారు? దానికి చిత్త చాంచల్యం ఉంటుంది. ఒకప్పుడు ఆంజనేయ స్వామి వారిని కూడా ఒక మాట వాల్మీకి గారు గోప్యంగా అనేశారు. ఎందుకంటే ఒకప్పుడు మండోదరిని చూసి ఒక్కసారిగా పైకెక్కెట్ట, ఆ స్తంభంపై నుంచి రత్నాల స్తంభం నుంచి కిందకి దూకెట్ట, వానరులకి చాలా ప్రీతికరమైనటువంటి తోక, దాన్ని చేత్తో తీసుకుని ముద్దు పెట్టుకున్నట్ట. ఇలాగా ఆయన కొన్ని చేష్టితములు చేశాడు. కానీ తరువాత అయ్యో రాముని యొక్క ధర్మపత్నియే, మహా కర్మయోగి అయినటువంటి రాముని యొక్క భార్య ఇలా పరపురుషుడు కనుక అపహరించినప్పుడు ఇంత సుఖంగా పరపురుషుడి మందిరంలో శయనించి ఉంటుందా? కనుక ఈమె మండోదరి అనేటువంటి విషయాన్ని తర్వాత తెలుసుకున్నాడు. ఆ క్షణానికి సీత కాదు అని చెప్పి ఆయన నిర్ధారించుకున్నాడు. కనుక చంచలంహి మనఃకృష్ణ అని చెప్పి ఏదైతే గీతలో చెప్పబడి ఉందో అలాగా మనస్సు ఒక్కొక్కసారి చంచలం అవుతుంది. అందుకే పూర్వాచార్యుల వారు మనస్సుని కోతితోనే వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పడం జరిగింది. అయ్యా మా మనస్సు అనేటువంటి దాన్ని నువ్వు నిగ్రహింపజేయవలసింది అని చెప్పి హృదయ కప్పిం అత్యంత చపలమ్మని. కనుక మనస్సు స్థిరంగా ఉండాలి. ఉండేది రాముడు ఒకడే, తెలియవే మనసా అని త్యాగరాజస్వామి వారు అన్నారు అని అంటే ఆ రాముని యందు ఎంత తాదాత్మ్యత స్థితిని అనుభవించాడు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము వింతలుగా మునులల్లో వెతికి కనేటి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదము అని చెప్పి రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము అని చెప్పి ఆ పురుష నిధానంగా పరమపురుషుణ్ణి ఆ యొక్క ఉత్తమోత్తమైనటువంటి నరజన్మలో ఆయన చూపించినటువంటి అతిమానుష లీలలన్నీ గుర్తు చేస్తూ అన్నమయ్య కీర్తించినప్పుడు మనం భావన చేశాం. కనుక అలా భగవద్ అనుభూతి పొందేటువంటి వాళ్ళు భగవంతుడితో సమానమైనటువంటి కర్మలను దయ సత్యము శాంతము ఇత్యాది ఒక తనువుగా మార్చుకున్నటువంటి లక్షణాన్ని మనం దర్శించగలుగుతాం. అలాగా రామచంద్ర ప్రభు ఆయన ఎప్పటి నుంచైతే జీవన వ్యాపారంలో ఆయన ఆ యొక్క ధర్మ సూక్ష్మాలను లోకానికి ఎరుకుపరచాలని అనుకున్నాడో అప్పటి నుంచి ఆయన సరయూ నదిలో ఆయన వెళ్ళి ఆ శ్రీవైకుంఠాన్ని చేరే వరకు కూడా ఉత్తమోత్తమైనటువంటి నరుడిగా ఆయన ప్రవర్తించాడు. కనుక అటువంటి నరత్వానికి మనం నమస్కరించుకుంటే మన జీవితంలో ఆదర్శప్రాయమైనటువంటి రామ కార్యాచరణ అనేటువంటిది సాధ్యమవుతుంది అని
అనేక కర్మ స్వరూపములతో ఉండేటువంటి పరమాత్మ నామాలను చెప్పిన తర్వాత ఆ కర్మని మానవుడిగా ఎలా ఆచరించాడో ఒక్కసారి రామచంద్ర స్వామిని గుర్తు చేస్తున్నాడు అన్నట్లుగా వేదవ్యాసుల వారు ఈ 493వ నామంలో ఓం నరాయ నమః అని శ్రీనివాసుని కీర్తించండి ఆశ్రయించండి అని చెప్పి ఉపదేశించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృత ధారలో 494వ నామం ఓం నారాయణాయ నమః. ఈ నారాయణుడు నరనారాయణుల్లో ఒకటిగా మనం చెప్పుకుంటే నారాయణ మహర్షి బదరికా ఇత్యాది క్షేత్రముల్లో ఆయన తపించి ఆ యొక్క ఆత్మ విచారాన్ని లోకానికి అనుష్ఠానపూర్వకంగా ఆయన తెలియజేశాడు. అంతేకాదు సాక్షాత్తు శ్రీ వైకుంఠ విరక్తుడైనటువంటి శ్రీనివాసుడే వెంకటాచలం పైన ఉన్నాడు. శ్రీ వైకుంఠ విరక్త ఏ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ శ్రీనివాసాయ మంగళం అని చెప్తున్నానే వెంకటేశాయ మంగళం అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి ఎవరు? సాక్షాత్తు వైకుంఠనాథుడు. ఒకనొక మన్వంతరంలో వికుంఠ అనేటువంటి ఆ యొక్క స్త్రీకి పుట్టినటువంటి వాడు వైకుంఠుడు. ఆయుధమ్మదీయము అశ్వత్థం ఇలాంటి ఆశ్చర్యకర స్థానాలతో కూడి ఉండేటువంటి శ్రీవైకుంఠంలో ఆయన ఎలా ఉంటాడో నిత్యముక్తులతో ఎలా ఉంటాడో చక్కగా మనకి విష్ణు పురాణాదులు చెప్పాయి. శ్రీ వైకుంఠే పరే లోకే శ్రియా సార్థం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తేర్ భాగవతై సహా అని చెప్పి అలాంటి స్వామి ఉండేటువంటి ఆ వైకుంఠాన్ని ఒక గద్యలో భగవద్ రామానుజుల వారు మహాద్భుతంగా అభివర్ణించారు. కనుక ఆ వైకుంఠ గద్య ఇత్యాదులు చదివితే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క శ్రీచరణాలను ఎలా ఆశ్రయించాలో మనకి తెలుస్తుంది. నారాయణ నామం పౌనఃపుణ్యంగా మనం ఉచ్చరించడం చేత భగవంతుడు లేని చోట్ల ఎక్కడున్నది? ఆయన జలములందు క్షయించి ఉంటాడు. కాబట్టి ప్రపంచమంతా ఏకారణంగా చేసినప్పుడు నారములు అంటే జలములయందు, అయినా అంటే క్షయించి ఉండేటువంటి వాడు అని చెప్పుకుంటాం. కనుక ఆ క్షీరార్ణం ఎందు ఉంటాడా స్వామి? ఉంటాడు, అక్కడ ఉంటాడు. లేదు ధ్యేయ సదా సవిత్ర మండల మధ్యవర్తి అని చెప్పి 12 మంది సూర్యులుగా ఆయన పూష ఇత్యాది నామాలతో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధమైనటువంటి కాంతులు పంచుతూ ఉంటాడు. ఏ మాసంలో ఎంతంత కాంతిని ఇస్తూ ఉంటాడో ఆ స్వామి చెప్పారు. కనుక ఆ మధ్యవర్తి అయినటువంటి ఆయనగాను స్వామి ఉంటాడు. అలాగే యోగుల యొక్క ధారాకాశంలోనూ ఆయన విరాజిల్లుతూ ఉంటాడు. అంతేకాదు వైకుంఠనాథుడే ఆ యొక్క సూర్యమండలంలో యోగుల హృదయాలలో అన్ని చోట్ల ఉంటాడు. కానీ ఒకనొక సమయంలో నారాయణుడు స్వయంగా స్పష్టంగా నారద మహర్షికి చెప్పాడు, నారద నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవౌ మద్భక్తాః యత్ర గాయంతి తత్రతిష్ట మినారద. అయ్యా నేను వైకుంఠంలో ఉంటాను అని అనుకుంటారు, అక్కడ ఉండను. ఉండను అంటే అక్కడ ఉండకుండా ఉంటే వికుంఠుడు లేకపోతే అది వైకుంఠంలో అవుతుంది. అక్కడ ఆయన ఉంటాడు, కానీ ఆయన చెప్తున్నాడు నేను ఉండను. నా యోగి హృదయే, యోగుల యొక్క ఎడగదుల్లో నేను ఉండను. ఒకప్పుడు ఆయనే చెప్పాడు యోగుల ఎడగదుల్లో ఉండేటువంటి తేజస్సు నేనే అని చెప్పి, కానీ అక్కడ ఉండను అంటున్నాడు ఆయన. నా యోగి హృదయే రవు 12 మంది సూర్యుల మధ్య ఉన్నను. మరి ఎక్కడుంటావయ్యా? మద్భక్తాహ ఎత్ర గాయంతి తత్ర దిష్టాని నారద. దీన్ని లాక్షణికంగా మనం గ్రహించాలి. శాస్త్ర పరిభాషలో నేను ఉండట్లేదు అని అంటే ఉండట్లేదని కాదు, ఉంటున్నాడు. కానీ యోగుల హృదయాల్లో కన్నా కూడా ఆ యొక్క సూర్యమండల మధ్యవర్తిగా కన్నా వైకుంఠపుర ధాముడిగా కన్నా ఆయన భక్తజనులు ఎక్కడైతే ఆ యొక్క నాదోపాసన చేస్తూ ఉంటారో అక్కడ ఎక్కువగా ఉంటాడు. కనుక సంగీతామృత ధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర. అందుకే సరిగా పదమని చెప్పేటువంటి సరిగమ పదనిసలుగా 7 కొండల్ని చూశారు. 7 స్వరాలు 7 కొండలయ్యాయి అని చెప్పి ఆ 7 కొండలపై ఉండేటువంటి స్వామి 7 కాండలలో శ్రీమద్ రామాయణంలో అభివర్ణింపబడినటువంటి వాడు. ఆయన 7 లోకాల్లోనూ ఆయన నిండి ఉన్నాడు. అటువంటి దేవదేవుణ్ణి నారాయణుణ్ణి మనం ఆరాధించాలి అనంటే చక్కని ఆ ప్రణవాన్ని ఎవరైతే మధురాతి మధురంగా దహరం కరిగేట్టుగా విద్వాంసులైనటువంటి వాళ్ళు పాడుతూ ఉంటారో వాటిని వింటే మన మనస్సు అలా
చిత్తము నిలిచిపోతుంది, ఆ భగవత్ పదాయత్తం అయిపోతుంది. కనుక గాయకుల యొక్క దహరాకాశం కరిగి వారు కనుక ఉచ్చరించేటువంటి ఆ నామామృత ధారల్లో కనుక మునిగేటువంటి ఒక చిత్తవృత్తే కనుక మనకు ఉంటే ఆ నారాయణ తత్వం మనకు పట్టుబడుతుంది. త్యాగరాజస్వామి వారు తిరుమలకు వచ్చారు. స్వామిని ఆయన వెంకటేశ నిన్ను చూడ 10,000 కన్నులు కావాలనయ్యా అని కీర్తించారు. అలాగే తెరతీయగరాదా, నాలో మత్సరమును తెరచీయగరాదా అని చెప్పి పంకజాక్ష నా కుంకుమ నీవే అన్నారు. ఎవరు అడగలరు? ఇక అన్నమాచార్యులు వారైతే 32,000 కీర్తనలు చేశారు. ఆయన వంశం 200 సంవత్సరాల పాటు ఆ సారస్వత సమారాధనలో మునిగిపోయింది. అలా ఎంతమంది కవులు, ఎంతమంది మధుర గాయకులు ఆ స్వామివారిని ఆర్ద్రతాబంధురంగా కీర్తించారు. అటువంటి నారాయణుణ్ణి యథాశక్తిగా గాయనం చేసేటువంటి మహానుభావుల యొక్క ఆ రాయాత్మక ధోరణిలో ఉండేటువంటి తాదాత్మ్యతను అనుభవించాలి మనం. ఈ నామావళిని కూడా అలా గానం చేస్తూ ఉంటే మనం వినటం అనేటువంటిది జన్మాంతర సుకృతం. లేదా మనకి ఎంత వస్తే అంతగా ఓం నారాయణాయ నమః అని మనకు వచ్చినటువంటి ఆ గీతము కూడా పసిపిల్లవాడు ఎలా పలికినా తల్లికి ఎలా ఆనందం కలుగుతుందో అలా ఆనందనందనుడు, అమృతరస చందనుడు, ఆనందనుడు, నివాస రసికుడైనటువంటి శ్రీనివాసుడికి ఆ నారాయణ నామాన్ని మధురంగా ఉచ్చరించాలనేటువంటి దీక్షతో పలికితే చాలు భక్తులు ఆ చక్కగా భగవంతుడు తాదాత్మ్యత చెందుతాడు. ఎందుకని అనేటువంటిది కూడా తర్వాత నామం మనకు అందిస్తోంది. 495వ నామం ఓం దాంతాయ నమః. దాంతము అంటే బహిరింద్రియ నిగ్రహం కలిగి ఉండేటువంటి వాడిని దాంత అంటారు. అంటే ఇంద్రియములు అంతరింద్రియములు, అంటే ఇంద్రియముల చేత మనం పొందేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది వేరు, ఇంద్రియములు ప్రత్యక్షముగా. ఇప్పుడు చెవి ఉన్నది, చెవి వింటుంది, విని దాని మధురాన్ని తెలియజేస్తుంది. అది అనుభవంలోకి వస్తే అది వేరు, అనుభవంలోకి రానప్పుడు అది ఇంద్రియ శక్తిగానే చెప్పబడుతుంది కదా. కన్ను చూస్తుంది, అలాగే నాసిక ఆఘ్రాణం అనేటువంటి చేయగలుగుతుంది, రసన రుచిని తెలియజేస్తుంది. ఇలా ఒక్కొక్కటి పంచేంద్రియములు 5 విధములైనటువంటి అనుభూతిని అందించేందుకు ఆ యొక్క అర్హతను కలిగి ఉన్నాయి. కనుక ఈ బహిరింద్రియములను నిగ్రహించుకున్నటువంటి వాడు ఎవరు? శ్రీనివాసుడు. ఆయన ఏనాడు కూడా వీటికి కట్టుబడడు. ఆ స్వామి యొక్క తత్వాన్ని మహత్వాన్ని గ్రహించాలి ఇది. మనం ఏదో అనుకుని చాలా బాగా నేను పాట పాడేశాను, నా పక్క వాళ్ళకన్నా నేను బాగా పాట పాడేశాను కాబట్టి స్వామి సంతోషించాడు అని అనుకుంటే ఆయన దాంతుడు, శాంతుడు, ఆ యొక్క భ్రాంతి లేనటువంటి వాడు. మరి అటువంటి స్వామి ఎలా లొంగిపోతాడని అనుకుంటాం? సకల జీవుల ఎడగడల్లో చైతన్యమై ఉండేటువంటి వాడు, ఆయనే పరాపశ్యంతి మధ్యమ అనేటువంటి వాక్కుల్ని ఇచ్చేటువంటి వాడు. కనుక ఒక వాక్కు వస్తుంది మంగళకరంగా అన్న, ఒక వినికిడి అనేటువంటిది మనకి చక్కగా ఏర్పడిందన్న, మనకి ఒక స్వారస్యం మధుర పదార్థం ద్వారా తెలుస్తూ ఉన్నదన్న, ఆ తులసి పరిమళాలను ఆస్వాదించి మనం తాదాత్మ్యత చెందుతూ ఉన్నామన్న, ఈ ఇంద్రియములన్నింటికీ కూడా ఆయన ఆనందాన్ని అనుభవింపజేసేట్లుగా చేస్తున్నాడు. ఆయనకో భ్రాంతి అనేటువంటిది ఉండదు, ఇంద్రియ నిగ్రహం బాగా కలిగినటువంటి వాడు. అటువంటి స్వామిని ఎప్పుడూ కూడా లౌకికంగా భావించకూడదు. మనకి వెంకటాచల మహాత్మ్యంలో స్వామివారు 12 ఏళ్ళు అమ్మవారి కోసం తపస్సు చేసినటువంటి ఆ యొక్క వృత్తాంతం తెలుసు. ఆ వృత్తాంతంలో ఆశ్చర్యం ఏమిటి అంటే, ఇంద్రుడు వచ్చి ఎవరు సేవ చేస్తూ ఉన్నా కూడా తపస్సమాధిలో మునిగి ఆ పరతత్వాన్ని భావన చేస్తూ ఉన్నా కూడా ఆయన కాస్త పరీక్ష పెట్టడం అలవాటు. అలా శ్రీనివాసస్వామి తపస్సు చేస్తూ ఉంటే రంభాద్య అప్సరో స్త్రీలను పంపించేట ఆయన. ఆ పంపిస్తే వాళ్ళందరూ కూడా నృత్యం చేసేట. ఆయన దాంతుడు, బహిరింద్రియముల చేత ఏ విధమైనటువంటి కర్మలే చేయనటువంటి వాడు. కనుక బహిరింద్రియములను తన అదుపులో ఉంచుకున్నటువంటి వాడు. కనుక ఆయన్ని ఈ రంభాద్య అప్సరో స్త్రీలు ఏమీ చేయకపోవడంతో ఓహో ఈయన మానవుడిగా సంచరిస్తున్నాడు కానీ మానవాతీతమైనటువంటి వాడు, అతి మానుష లీలను మనకు ప్రదర్శింపజెట్టే చేయటానికి, అతి మానుష లీలను మనకు అనుగ్రహించడానికి, లోకానికి ఏదో ఒక దివ్య తాదాత్మ్య స్థితిని కలిగించడానికి శ్రీవైకుంఠనాథుడు ఇదిగో ఈ సుఖపట్టణానికి వచ్చాడు అని చెప్పి తెలుసుకున్నాడు. అసలు ఆ సుఖబ్రహ్మమే చాలు శ్రీనివాసుడి దాకా ఎందుకు, ఆ శ్రీనివాసదాసుడైనటువంటి సుఖుడే
ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఈ రంభాది అప్సరో స్త్రీలంతా వస్తే ఆయన భగవంతుణ్ణి స్మరించారు. హృషికేశాని అనుగ్రహం ఉంటే ఈ రంభాది స్త్రీలంతా కూడా నా ముందు ఎంత గొప్పగా నాట్యం చేస్తే మాత్రం నాకు మనశ్చాంచల్యం కలుగుతుంది చెప్పు అని ఇంద్రియములన్నిటికీ కూడా సన్మార్గములను బోధించేటువంటి వాడు ఇంద్రియముల నియామకుడు ఆ హృషికేశుడైనటువంటి స్వామి. అటువంటి ఆయన ఎంతదాంతుడో చెప్పుకోవాలి అని అంటే మనకు మాటలు ఎక్కడ అవుతాయి? ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఆయన యొక్క ఊపిరిగా బయటికి వచ్చినటువంటిది ఏదైతే వేదభారతి ఉన్నదో ఆ వేదభారతి ద్వారానే సంపూర్ణముగా ఆవిష్కరింపబడినటువంటి వాడు శ్రీనివాసుడు. అంటే ప్రత్యక్షముగా శబ్దబ్రహ్మ ద్వారా ఆయన తెలియడు. శబ్దబ్రహ్మని నిష్ణాత పరం బ్రహ్మాధిగచ్చది. ఆ వైదికమైనటువంటి శబ్దాలను కనుక తాదాత్మ్యతతో తెలుసుకుంటే అప్పుడు పరబ్రహ్మ తెలుస్తాడు. ఇది దాంట్లో ఉండేటువంటి స్వారస్యం. కనుక అలాంటి దివ్యానుభూతిని కటాక్షించేటువంటి శ్రీనివాస పరబ్రహ్మ యొక్క అలౌకికమైనటువంటి చింతనా తత్వాన్ని మనం గ్రహిద్దాం. ఆ దాంతుడైనటువంటి శ్రీనివాసుని ఆరాధించడం వల్ల మనకు కూడా బహిరింద్రియ విగ్రహం కలుగుతుంది. అందువల్ల అంతరింద్రియముల యొక్క ప్రకోపము తగ్గుతుంది. దాని ద్వారా మనస్సుకు శాంతి ఏర్పడుతుంది. మనశ్శాంతి ఏర్పడినప్పుడు భగవద్ ఆరాధన అనేటువంటిది నిశ్చలంగా జీవుడు చేయగలుగుతాడు. కనుక జీవునికి ప్రధానంగా శాంతి పొందాలి అంటే ఇంద్రియోపశమనం కావాలి. అందుకనే భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి అంటే ఓం దాంతాయ నమః అని అంటే మన లోపల చైతన్యమూర్తిగా ఉండేటువంటి ఆయన ఆ యొక్క పరాత్పరుడు శ్రాంతర్యాముగా ఉండేటువంటి శ్రీనివాసుని పూజలో మనం పరితపించడం వల్ల మనకు చక్కగా కటాక్షాన్ని ప్రసాదం చేసి ఆ యొక్క ప్రసాదము చేత మన మనశ్శాంతిని అందిస్తాడు. మన ఇంద్రియముల యొక్క వికారములన్నీ కూడా దూరమైపోతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామ దీక్షలో 496వ నామం ఓం కపిలాయ నమః. చరిత్రలలో కపిల మహర్షి చరిత్ర అత్యాశ్చర్యకరమైనటువంటిది. ఈయన సాక్షాత్తు విష్ణువంశ స్వామియా మనం తెలుసుకుంటూ ఉన్నాం భాగవతాది గ్రంథాల్లో. అటువంటి కపిల మహర్షిగా ఉన్నటువంటి ఆయన ఆ యొక్క తండ్రి అయినటువంటి వాడు కర్దమ ప్రజాపతి అడవులకి వెళ్ళిపోతే తండ్రి వల్ల వైరాగ్యం పొందకుండా తనపైన ప్రేమ కలిగి ఉండేటువంటి తల్లి దేవహూతికి సాంఖ్య యోగాన్ని ఉపదేశించినటువంటి వాడు. అంటే తల్లిని ఒక మాధ్యమంగా పెట్టుకుని ఈ విశ్వానికంతా కూడా సాంఖ్య యోగాన్ని ప్రతిపాదనం చేసి గొప్ప అద్భుతమైనటువంటి ఆ పరతత్వ దీక్ష కలిగి మనం తరించడానికి ఉపదేశం ఇచ్చినటువంటి వాడు కపిల మహర్షి. కనుక ఓం కపిలాయ నమః అంటే మన ఇంద్రియములేమిటి, బహిరింద్రియములేమిటి, అంతరింద్రియములేమిటి, మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి, ఈ యొక్క పంచ తన్మాత్రలు ఏమిటి, వాటి యొక్క వికారములు ఏమిటి, ఈ వీటన్నింటిపైన సూక్ష్మేక్ష్మికలో పదే పదే వాటి చుట్టూ తిరుగుతూ మనకి దివ్య భావన యోగము కలుగుతుంది. 24గా సాంఖ్యతత్వాన్ని చెప్పారు. ఇలా విభజించినటువంటి వాటిని తెలుసుకోవటం అనేటువంటిది కష్టసాధ్యమైనప్పటికీ కపిల మహర్షి యొక్క ఆరాధన తిరుమల క్షేత్రంలో యాత్ర చేసేటువంటి వారికి చక్కగా తెలుస్తుంది. ఎందుకంటే గంగ త్రిభుజగా అందులో భోగవతి గంగగా పాతాళంలో ఉంటుంది, భాగీరథిగా భూమిపై ఉంటుంది, మందాకినిగా ఆకాశంలో ఉంటుంది. ఈ పాతాళ గంగ దగ్గర ఆయన కూర్చుని అక్కడ పరమేశ్వరుని నిర్గుణాకారంగా ఆయన ఆరాధన చేస్తూ ఉంటే సగుణంగా కాకుండా నిర్గుణమైనటువంటి ఓలింగ రూపంలో ఆ యొక్క ఈశ్వరారాధన చేస్తూ ఉంటే ఈ విష్ణువంశ సంభవుడు ఆ యొక్క లింగము అలా భేదించుకుని పైకి వచ్చేసింది. అదే కపిల తీర్థము అన్నారు. ఆ భాగవతీ గంగ ఉప్పొంగిపోయింది, ఆ యొక్క శివలింగము ఉప్పొంగిపోయింది. ఎందుకంటే గంగ ఆ యొక్క ఈశ్వరుణ్ణి అభిషేకం చేయటం చేత నేను పవిత్రీకరింపబడుతున్నాను అనేటువంటి దివ్యభావంతో అది ఎగిసింది. అందుకే ఆయన కళ్యాణ చక్రవర్తిగా శ్రీనివాసుడు అవటానికి ముందుగా ఆ యొక్క కపిలేశ్వర స్వామి అంటే ఆ దీక్ష యోగ దీక్ష కలగటం కోసం ఆ తల్లిని వెళ్ళి కామాక్షి వరదుడైనటువంటి ఆ కపిలేశ్వరుని నువ్వు సేవించి వెళ్ళు, ఆయన గొప్ప వాత్సల్యామృత మూర్తి అని చెప్పి చెప్తాడు. వెంకటాచల మహాత్మ్యంలో స్పష్టంగా మనం వేదవ్యాసుల రచనలో మనం దర్శిస్తాం. శ్రీనివాసముకి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. అటువంటి ఆ కపిల లింగాత్మకుడిగా కీర్తింపబడుతున్నాడే ఈశ్వరుడు, అక్కడ కపిల మహర్షి యొక్క తపస్సు అంతా కూడా ఉన్నది. ఆ సమయంలో ఆ లింగం ఇంకా పెరగకుండా ఉండడానికి పైనుంచి ఏ కామధేను వచ్చి అటు ఇటు కాళ్ళను వేసి మధ్యలో
ఆ యొక్క క్షీరాన్ని ఆ యొక్క దివ్యమైనటువంటి పొదుగు ద్వారా స్రవింపజేసింది. అటువంటి కపిల గోక్షీరం చేత తపించిపోయినటువంటి లింగముకై ఉండేటువంటి ప్రాంతం అంతా ఎవరిది? శ్రీనివాసుడు. ఇక్కడ ఉండి ఈశ్వరుడు ఆ పైన ఉండేటువంటి స్వామిని కీర్తిస్తూ ఉంటాడు. ఉపత్యక ప్రదేశస్థ శంకర ధ్యాతమూర్తయే నమః. అలాగే శంకరుణ్ణి కూడా శ్రీనివాసుడు భావిస్తూ ఉంటారు. కనుక ఆ యొక్క ఇరువురి యొక్క తత్వం మహత్వం అర్థం కావాలి అంటే ఈ సృష్టి అంతా ఏకం సద్ బహు విప్రా బహుధా వదంతి. మనకి 33 కోట్ల దేవతలు, కొందరేమో ఎక్కువ శక్తివంతులు, కొందరేమో తక్కువ శక్తివంతులు. అందులో విష్ణు పరమహ అన్నారు, విష్ణు సర్వోత్కృష్ట దైవం అన్నారు. అంటే ఏమిటి, ఒక్కో దేవతను మనం ఆరాధించుకుంటూ వెడితే ఆయన యొక్క వాసుదేవత స్థితి మనకి చివరికి అర్థమవుతుంది. అంటే పరిపూర్ణమైనటువంటి కోరికలు మానవుడికి ఉండవు మోక్షాన్ని పొందటానికి కావలసినటువంటి అర్హతతో. ఒక్కో విధమైనటువంటి కోరిక ఉంటుంది. కనుక ఒక్కో విధమైనటువంటి కోరిక ఒక్కో విధమైనటువంటి దేవతా స్వరూపాన్ని ఆశ్రయించాలి. ఆరోగ్యం కావాలంటే ఓ అశ్విని దేవతని, ఐశ్వర్యం కావాలంటే ఆ కుబేరుడిను అగ్నినో ఆరాధించడం, అలాగే ఇంకో విధమైనటువంటి విద్య కావాలంటే హయగ్రీవ స్వరూపాన్ని ఆరాధించడం, ఇలాగే అనేక దేవతా శక్తుల యొక్క ఆరాధన అనేటువంటి జరుగుతుంది. కానీ సమస్త దేవతా స్వరూపుడు ఎవరు అనంటే వెంకటేశ్వర స్వామి. అందుకే అన్నమాచార్యులు వారు చెప్పారు, అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో నాకు కలిగే వెంకటేశ్వర మంత్రము అని. కనుక హయగ్రీవాది జ్ఞానావతారముల యొక్క పరంపరలో వచ్చేటువంటిది ఓం కపిలాయ నమః అనేటువంటి ఆ కపిల మహర్షి యొక్క నామం కూడా. అటువంటి ఆ యొక్క సాంఖ్యయోగి అయినటువంటి కపిల మహర్షి యొక్క తత్వాన్ని మహత్వాన్ని మనం గ్రహించాలంటే వెంకటాచలపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అందుకనే ఆ స్వామిని ఓం కపిలాయ నమః అని ప్రపంచతత్వాన్ని తెలుసుకోవటం కోసం సాంఖ్యతత్వంగా ఆ మహన్ మార్గాన్ని మనం నిర్దేశించుకోవటం కోసం ఆ భగవంతుణ్ణి ఓం కపిలాయ నమః అని చెప్పి కీర్తిద్దాం, మన మానవ జన్మను తరింపజేసుకుందాం.